మైనారిటీల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన మహమ్మద్ రఫీకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం అంటే సమర్థతకు పట్టం కట్టినట్లేనని వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైసీపీ కార్యాలయంలో రఫీ అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేను పరిగణిస్తున్నాను ఎందుచేతంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఎవరైనా ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా స్వాతంత్ర్యానంతరం అగ్రవర్ణాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారు, వారిని ఆదుకోవాలి అని ఆలోచన ఎవరికి గతంలో ఇంతవరకు రాలేదు. అటువంటి మహిళలు ఆదుకుని సుమారుగా 394,000 మంది మహిళలు అనుకుంటారు, వారికి 580 కోట్ల రూపాయలు ఇవాళ బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంటే మహిళలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంత డెప్త్లో ఆలోచన చేస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాలు కల్పిస్తున్న వివిధ రకాల రిజర్వేషన్స్ వల్ల వెనుకబడిన తరగతుల వారు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రభుత్వాలు కల్పించిన రిజర్వేషన్స్తో వారు ఆర్థికంగా నిలదొక్కునే ఒక అవకాశం ఉంది. చివరికి అగ్రవర్ణాల్లో వాళ్ళు ఏ విధంగా భావించారంటే అగ్రవర్ణాల్లో పుట్టడం ఒక శాపం అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ మహిళలు కానీ పౌరులు కానీ ఆలోచన చేసే సందర్భంలో అగ్రవర్ణాల వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఒక శాంపిల్గా ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు ప్రతి ఒక్క మహిళకు 15,000 రూపాయలు చెప్పిన ఈ 3 సంవత్సరాల కాలంలో 45,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకునే విధానం మనసు పెట్టి ఆలోచన చేసే విధానం మహిళల గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుంది అన్నది ఈ 2.5 సంవత్సరాల కాలంలో కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే ఒక బిడ్డ కడుపు తల్లి గర్భంలో ఉండేటప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి కిషోర బాలికలకు స్వేచ్ఛ పథకం లాంటి శానిటరీ నాప్కిన్స్ దగ్గర నుంచి వారికి విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో రుణం ఇచ్చినా ఇళ్ళు ఇచ్చినా భూమి ఇచ్చినా మహిళల పేరుతోనే ఇచ్చే విధానం, వైఎస్ఆర్ ఆసరా కింద 28,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసే విధానం, సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే విధానం, ఇట్లాంటివన్నీ మనం కంపేర్ చే మహిళ సెక్యూరిటీ కోసం దిశ యాప్ను తీసుకురావటం, దిశ బిల్లును పార్లమెంట్లో చట్టం చేయమని పంపించే విధానం, అంటే ఇవన్నీ మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత గ్రామీణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక భారతీయ మహిళ ఉద్భవించాలనే ఒక లక్ష్యంతో మహిళలు స్వయం ఉపాధి కోసం ఎవరిపైన ఆధారపడకుండా మహిళలకు అమాత్రం చేయకరిస్తే కుటుంబ పోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది, మహిళదారు గౌరవాన్ని సమాజంలో పెంచాలి, అత్తవారి దగ్గర పెంచాలి, భర్త దగ్గర పెంచాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ నామినేటెడ్ పోస్టులో 50% మహిళా సోదరిమణులకు ఇచ్చే విధానం, ఒక దళిత మహిళను హోంమంత్రిగా నియమించే విధానం, ఒక ఎస్టీ మహిళను ఉప ముఖ్యమంత్రిగా నియమించే విధానం, గడిచిన కాలంలో 2014 నుంచి 2019 వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయలేని దిక్కుమాలిన పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల కోసం ఆలోచించలేని పరిస్థితి, గిరిజనులు ఒక మంత్ కేబినెట్ లో తీసుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు గిరిజన వైసీపీ పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి నాయకులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ పదవిని ఇచ్చినందుకు నేను నాతో పాటు మా ఎంటైర్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి నేను ప్రతిదీ తెచ్చుకుంటున్నాను. అలాగే పెద్దలు నా రాజకీయ గురు అన్న ధర్మన్ ప్రసాద్ గారు, మన డిప్యూటీ సీఎం అన్న కృష్ణదాస్ గారు, మేడం వక్త కృపారాణి గారు, మా వదిన పద్మావతమ్మ, సూర్యబాబన్య, మావిడి శ్రీకాంత్ గారు, మహాలక్ష్మి గారు, సతీష్, మా మేషారు, అందరూ మా క్యాడర్ అంతా, మా బేగ్ భాయ్ ముఖ్యంగా నన్ను ముందు నుండి రాజకీయంలోకి తీసుకుని వచ్చి నన్ను ఇవాళ ఈ స్టేజ్కి చేసిన వ్యక్తి అయితే బేగ్ భాయ్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నా కౌన్సిలర్కి ఆయన నిన్ను రిజర్వేటెడ్ నువ్వు ఉండాలి, నువ్వు అందరిలో కష్టపడతావు అని చెప్పి నన్ను ఆరోజు కూడా ఆయన దీంతోనే ఆయన ఏంటంటే అసలు దేని గురించి ఆశించిన వ్యక్తి బేగ్ బై ఆయన కృషి వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానన్నది మాత్రం
తప్పకుండా. అలాగే మా పార్టీ పెద్దలు మా చైర్మన్ గారు మరి కాదర్ భాషంకర్ నన్ను ఈ పదవి ఇచ్చినందుకు వారిని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ పెద్దలందరూ కూడా నా మీద ఈ భరోసాతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుంటానని చెప్పి మీ అందరి ముందు హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరి కుటుంబం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.